Deenmar Mallanna office lo police lo unnarani telisi intiki prayanam aitunnatundi janam roadla meeda bandletti esurukochi kusunnaru Deenmar Mallanna office mugata. Deenmar Mallanna yendanante Deenmar Mallanna office paina police la daadi ane okke okka maata telusu valaki. Avutala evadunnadanedi pattichukoli yuvatala maa Mallanna unnadanedi lekka anukunnaru. Andukosame kevalam 18 nimshalalo 5000 mandi jamayyaru. 18 nimshalalo 5000 mandi jamayite ee akkada police lu special force anta adendo papa amayakulaina pedavala meeda lathi charge chesinaru ratri. Nenu bayitiki veltha naa prajalaku oka vignapti chestha ekkadikakkada nirbandhalu chestha unnaru ani cheppi chepte kuda 2 gantala paatu వాళ్ళు నన్ను నిర్బంధించడం జరిగింది. అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. 7400 మూమెంట్ కు సంబంధించి కేసీఆర్ గారికే చాలా పెద్ద కథ చేస్తున్నారంటే అది హార్డ్ డిస్క్ లో దాచిపెట్టిన నేర్కే కానీ ఎక్కడపోయిన హార్డ్ డిస్క్ అది కాదన్న సంగతి తెలియదు ఆయనకు. వాస్తవానికి నిన్న 2 గంటలకే ఏర్పాటు మాకు ఇవాళ రాత్రికి వస్తారని ఏదేమైనప్పటికీ కూడా ఆఫీస్ నుంచి ఒక వస్తువు కూడా బయటికి తీలేము తీలే కొని వాళ్ళు తీసుకుపోతారేమని చూసినాం కానీ వాళ్ళు కూడా తీసుకుపోలే. ఈ 7200 మూమెంట్ లో ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి, మన తలరాతలు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఈ అక్రమార్కులు ఈ దుర్మార్గులు ఖచ్చితంగా చెంచలు కూడా జైల్లో ఉంటారు. నిన్న వాస్తవానికి కూడా వాళ్ళు అరెస్ట్ చేసి ఆలోచనలోనే ఉన్నారు. నిన్న ఇంకొక మాట, నీవు ఏ పేదవాళ్ళ తెరువచ్చి ఎంత మోసం చేసినా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ఖచ్చితంగా బదులా తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. Deenmar Mallanna నిన్న అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి మనిషి వచ్చి నిలబడ్డాడు అక్కడ అండగా. Deenmar Mallanna ఏ పార్టీ మనిషి కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అసలే వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని టిఆర్ఎస్ కార్యకర్త గాని ఏ పార్టీ కార్యకర్త అయినా సరే అతనికి కష్టం వచ్చిందంటే నిలబడతాం మేమంతా Deenmar Mallanna టీంగా. ఎందుకంటే వాళ్ళని పార్టీలుగా చూడడం కేవలం ప్రజలుగా మాత్రమే చూస్తాం కాబట్టి. అందుకోసమే ఈ చూసేటువంటి ఓ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశం, గ్రామ స్థాయిలో ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, ఈ ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఇంట్లో తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ గ్రామానికి Deenmar Mallanna తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ వరంగల్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. మండల కమిటీలను అత్యంత వేగంగా పూర్తి చేయండి, గ్రామ కమిటీలను అత్యంత వేగంగా పూర్తి చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కన్వీనర్లకు కో కన్వీనర్లకు అందరికీ విజ్ఞప్తి. వీళ్ళు మంత్రుల 11వ తరగతి ఫెయిల్ అయిపోయిన సబితా ఇంద్రారెడ్డి పిహెచ్డి చేసిన వాళ్ళకు మంత్రి ఏంది, డిగ్రీలు చదివిన పిల్లలకు మంత్రి ఏంది, 5వ తరగతి చదివినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు పంచాయతీ రాజులు ఏంది, ఆయన కథ ఏంది? అందుకోసమే రేపు రాబోయేటువంటి మూమెంట్ లో విద్యాశాఖ మంత్రి పిహెచ్డి చేసిన వాడు ఉండాలని ఉంటుంది మన డిమాండ్. ఇంకొక కార్యక్రమం ఏంటంటే వాస్తవానికి కూడా వరంగల్ జిల్లాకు పేరుకే ఇది కాకతీయులనే పదం పక్కకు పెడితే వరంగల్ జిల్లా ఏమని ఉన్నదా, ఇంకా ఏ పాలకుడు చేసింది ఏమని ఉన్నదా ఇక్కడ వరంగల్ జిల్లాకు? అందుకే వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించి ఇక్కడ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించాలి. ఇది ప్రకటించారు రామప్ప గుడి కాడ ఎంత పోతుంది ఎకరం అని అరుచుకుంటున్నారు ప్రగతి భవన్ కి వెళ్ళి. రామప్ప గుడి కాడ ఎంత పోతుందనే చర్చ జరుగుతుంది. ఏం తక్కుంది వరంగల్ కని నేను అడుగుతా ఉన్నా. నేను గతంలోనే చెప్పిన రెండో రాయడం రెండో వంతు కంటే ఫస్ట్ పెడతా తప్ప ఈ వరంగల్ ఏం తక్కుంది, హైదరాబాద్ లో కబ్జాలు పెడుతున్నట్టు పెడతలేరా, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి ఇక్కడ, దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్
ఇయాల సోషల్ మీడియాలో టీన్ మార్మల్ అన్న టీం పైన చేస్తా ఉన్నాడు. టీన్ మార్మల్ అన్న టీం గనుక తలుచుకుంటే సోషల్ మీడియాలో ఒక నిమిషం అని ఉంటారా వీళ్ళు? ఒక్క నిమిషం అని ఉండగలుగుతారా? ఒక్కడు కూడా ఉండలేడు. పనులు జయశాతగా చేసిండు, హాలియా కాడి కురికిండు. మళ్ళా హాలియా కాడి పోతే మళ్ళా అదే మందిని పిలిచి అదే శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి అదే కథ. రేపే జీవో తెస్తా, ఎల్లుండే లిఫ్ట్ కోసం కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా. ఎవడాపుతాడో చూస్తా, ఆపినోడు ఈడే. ఎవడాపుతాడో చూస్తా అంటే ఎవడాపుతాడు నిన్ను? నువ్వే మీ అంతాలు నువ్వేనా? ఇగో ఇటువంటి మాయపు మాటలతోని విద్య వైద్యాన్ని కూని చేస్తూ మన పిల్లలకు మంచి విద్య అందియడట, మన పిల్లలకు మంచి వైద్యం అందియడట. మొన్న కరోనా కష్టకాలంలో ఏంది, లక్షలాది రూపాయలు కార్పొరేట్ సంస్థలు దోచుకున్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకున్నాయి. సరిగ్గా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి కరోనా లాక్డౌన్ ఎత్తేసి స్కూల్ అడ్మిషన్లు తీసుకోమని చెప్పిండు కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టడానికి. అందుకే మన పిల్లగాడైనా ఎమ్మెల్యే పిల్లగాడైనా ఇంకా ముఖ్యమంత్రి మనమడైనా ఒక బడిలోనే చదువుకునేటువంటి వ్యవస్థ రావాలనేది ఈ మూమెంట్. అలాగే ఎవడికి ఏ రోగం వచ్చినా, ఎవడికి ఏ నొప్పి వచ్చినా ఒకే దావఖానలో ఉండాలి, అది ప్రజా దావఖాన అయి ఉండాలి, దాంట్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. కానీ రాజకీయాలు చేయడం కోసమో ఇంకొకటి చేయడం కోసమో కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తా అని చెప్పి నాకు చెప్తే రాజకీయాలు మాకెందుకయ్యా? ఆ పార్టీలనే బొండబెట్టుతుంది కదా టీన్ మార్మల్ అన్న టీం తిరుగుతుందన్న ముచ్చట చెప్పిన సోదరులారా, మీరు రాజకీయాలను పట్టించుకోకూరి. రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళు పార్టీల మనుషులుగా చూడకూరని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు. వాళ్ళకి సమస్య వస్తే ఆయన మనిషి అని ఫస్ట్ గుర్తించండి, అతని దగ్గరికి పోండి, పలకరించండి, ఏ పార్టీ అని చూడకండి. మిమ్మల్ని విమర్శ చేసినా మీరు నవ్వుతూ ఉండండి తప్ప కోపాలు భావోద్రేకాలతో పోవాల్సినటువంటి అవసరం లేదు. మన మూమెంట్ లో ఎవరి ఒంటి పైన ఒక గాయం కూడా జరగకూడదు, ఏ ఒక్కరి పైన ఒక చిన్న కేసు కూడా జరగకూడదు. నిన్న జరిగిన వ్యవహారంతో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టి బొమ్మలు అలవెడతాం. ఆ దిష్టి బొమ్మ దండుగా, దానికి అంగిరాదు దండుగా, అంత వాల్యూ ఆ మనిషి. ఇటువంటి పిచ్చి పనులు ఎందుకు చేయాలి? మనం చేయొద్దన్న ఉద్దేశంతో ఎవరు చేయకూడదని చెప్పిన అందుకే మనము భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మాత్రమే వాడుకొని పనిచేయాలి. భారత రాజ్యాంగం మనకు అత్యున్నత ప్రమాణికాలు, అత్యున్నత విలువలతో కూడినటువంటి హక్కులను ప్రసాదించింది. ఇవాళ నిన్న 300-400 మంది పోలీసులు వచ్చి టీన్ మార్ మల్లన్న ఎంట్రు కూడా టచ్ చేయలేక కాగితం చేతిలో పెట్టి నమస్తే వెళ్ళిపోయింది. ఎందుకంటే నా వెనక భారత రాజ్యాంగం ఉంది కాబట్టి అది సాధ్యపడ్డది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటే ముందుకు పోవాలి తప్ప ఇంకొక ఇల్లీగల్ యాక్టివిటీ చేయకూడదు. ఈ విషయం తెలిసే కేసీఆర్ ఏమనుకున్నంటే ఈ హార్డ్ డిస్కులలో మా భాగవతం అంతా, మా ఎమ్మెల్యేల భాగవతం అంతా, మా మంత్రుల భాగవతం అంతా టీన్ మార్మల్ అన్న టీం సంపాదించి దాచిపెట్టింది అనుకున్నాడు. ఎస్, దాచిపెట్టిన మాట వాస్తవమే, నువ్వు ఎక్కకపోయిన దాంట్లే కాదు. కానీ సోదరులారా, కేసీఆర్ ఏ కుట్ర చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఆయన కంటే అంతకంటే ముందే నేను పసిగడతా. నిన్న మధ్యాహ్నమే మనం ఇది కేసు కాబోతుంది, ఫలానా వాళ్ళు ఇక్కడి నుంచి వస్తారు, ఫలానా వాళ్ళు ఉంటారని చెప్పి నేను ముందే ఇన్ఫార్మ్ చేసిన మా వాళ్ళకి అని అట్లట్లా చెప్తున్నాను. ఏ కారు ఎక్కడి నుంచి ఏడిపోయింది అనేది కూడా మన దగ్గర లెక్క ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా టీన్ మార్మల్లన్న టీం సభ్యులపైన కానీ ప్రజలపైన కానీ ఈ అనేకమైనటువంటి నిర్బంధాలు పెట్టి బెదిరించే కార్యక్రమాలు చేస్తే కర్రు కాల్చి పిర్రల మీద పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కడి పొరుగు వచ్చినా మీ భరతం పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే సోదరులారా, మనమంతా ప్రజలుగా ఏకమైదాం, పార్టీలుగా కాదు, ప్రజలుగా ఏకమైదాం, ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం. మన కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మన చేత నిర్మించుకునేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా అనేకమైనటువంటి చాలా మంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. కాబట్టి సోదరులారా, ఇక ఈ వరంగల్ గడ్డకి మరొకసారి వచ్చే అవకాశం